సార్ మీరు గతంలో చూసుకున్నట్లయితే నన్ను ఏ పార్టీ బలపరిచిన వ్యక్తిని కాదు, నిరుద్యోగులు బలపరిచిన వ్యక్తిని అని మీరు చెప్తా ఉన్నారు. వాళ్ళు బలపరిచితే మీరు నమ్మకం ఉందా అంటే, మీరు క్యాండిడేట్ ఏదైతే ఎమ్మెల్సీ బరిలో ఉన్నారో మీరు సరైన క్యాండిడేట్ అని మీకు నమ్మకం ఉందా? ఒకవేళ మీరు చేయగలుగుతా అని కాన్ఫిడెన్స్ ఉందా? నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, 200% నేనే గెలుస్తా. ఎందుకంటే ఇవాళ నిరుద్యోగ యువత మొత్తం నా ఇంటే ఉన్నది, 30 లక్షల మంది నిరుద్యోగులు. ఈ 3 జిల్లాలకు సంబంధించి 463,000 మంది ఓటర్లు ఉన్నారు. ఆ 463,000 మంది ఓటర్లలో 3.5 లక్షల మంది నిరుద్యోగులే, వివిధ రకాల అంశాలపైన చదువుకునే వాళ్ళే. ఇంకో 100,000 మంది పైగా ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఉంటారు. ఇప్పటిదాకా వాస్తవాలు ఒప్పుకోలేదు కాబట్టి ఇప్పటిదాకా ఉద్యోగుల గురించి నేను మాట్లాడించాలి తక్కువ. మన గురుకులాల విషయం వచ్చినప్పుడు వాళ్ళకు టార్చర్ ఉద్యోగాలు అనుభవిస్తున్నారు, చేయాల్సిన డ్యూటీ పాఠం చెప్పడం, పాఠం తప్ప అన్ని చేస్తున్నాం, వార్డెన్లుగా పనిచేస్తున్నాం, వాచ్మెన్లుగా పనిచేస్తున్నాం, వంట మనుషులుగా పనిచేస్తున్నాం, కూరగాయలు కట్ చేసుకొని మెనూ రాసుకొని చికెన్ ఎంత తేవాలా, ఉల్లిగడ్డలు ఎంత తేవాలా, మిర్చీలు ఎంత తేవాలని లెక్కలు రాసుకునే పరిస్థితులలో మా యొక్క జీవితాలు కొనసాగుతున్నాయి. మేము పాఠం చెప్పాలని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తే వాళ్ళ తరపున గళం విప్పాను. టీచర్లపై అవగాహన ఉంది, ఎందుకంటే నేను ఒక బీఈడి గ్రాడ్యుయేట్స్ని, బీఈడి కూడా చేశాను నేను, ఒక డిఎస్సి రాష్ట్రం అభ్యర్థిని కూడా. టీచర్లపైన, ఉపాధ్యాయులపైన అవగాహన ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పైన అవగాహన ఉంది. ఎందుకంటే ఇవాళ వాళ్ళకి 3 డిఎల్ పెండింగ్లో ఉన్నాయి. గత గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 డిఎల్ పెండింగ్ ఉంటే ఈ గవర్నమెంట్ ఏమని చెప్పింది, మేము అధికారంలోకి రాగానే తెల్లారే 3 డిఎల్ ఇస్తామని చెప్పారు. 3 డిఎలు కాస్త 4 డిఎ కూడా యాడ్ అయింది. దాంతోపాటు డిఏ యొక్క ఏరియర్స్, డిఏలు పెంచిన ప్రతిసారి ఒక 3-4 ఏరియర్స్ మిగిలిపోతాయి. అట్లా ఒక్కొక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి 1 లక్ష రూపాయలు, డిఏల యొక్క ఏరియర్స్, ఫిట్మెంట్ల యొక్క ఏరియర్సే ఒక్కొక్క వ్యక్తికి 1 లక్ష రూపాయలు బాకుంది గవర్నమెంట్. రేపు జూన్ రాబోతుంది, పిల్లలందరిని బడికి పంపాలా, వీళ్ళందరి బడికి పంపాలంటే ఆ ఏరియల్స్ కనుక ఇస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎమ్మటే ఈ గవర్నమెంట్, నిరుద్యోగుల గవర్నమెంట్ అని చెప్పుకున్న ఈ గవర్నమెంట్, ఉద్యోగుల గవర్నమెంట్ బెనిఫిట్ చేసే గవర్నమెంట్ చెప్పుకున్న ఈ గవర్నమెంట్, ఇమీడియట్గా గత ప్రభుత్వం చేసిన పాపాలన్నీ కడిగేసుకున్న గవర్నమెంట్గా ఇమీడియట్గా పెండింగ్లో ఉన్న 4 డిఏలు చెల్లించాలా? ఏరియల్స్ మొత్తంగా 50,000 నుంచి 1 లక్ష రూపాయల మధ్య ఏరియల్స్ పెండింగ్లో ఉన్నాయి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏరియల్స్ ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా, నిరుద్యోగుల తరపున, ఉద్యోగుల తరపున. కాబట్టి నాకు సంపూర్ణమైన అవగాహన ఉంది, నేను సరైన అభ్యర్థులని భావిస్తూ ఉన్నా. మిగతా అభ్యర్థులందరితో పోల్చినప్పుడు నేను 200% వాళ్ళు బెటర్గా కనబడుతున్న అంశాన్ని మీరు అర్థం చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి సంగతి ఎటు పోయిందని మనం తెలుసుకున్నట్లయితే నిరుద్యోగత చాలా పెరిగిపోయింది, మరి దాని మీద ఏ విధంగా మీ కార్యాచరణ ఉండబోతా ఉంది? ఒకవేళ గెలిచినా ఓడినా మీ కార్యాచరణ ఎలా ఉంది నిరుద్యోగ పక్షాన? ఒకటి, నాకు ప్రధాన ఎజెండా ఏమిటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చే ముందు 2 లక్షల ఉద్యోగాలని ఇయర్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. ఆ ఇయర్ క్యాలెండర్ని ఒత్తిడి చేసేని అమలు చేయించాల, ఎందుకంటే వాస్తవంగా ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి అమలు చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దానిపైన అతిగతి లేదు. ఇవాళ గ్రూప్2 ఉద్యోగాలు ఉన్నాయి, గత గవర్నమెంట్ గ్రూప్2 నోటిఫికేషన్ వేసింది, నింపలేకపోయింది. ఈ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక మాకు 783 గ్రూప్2 పోస్టులు ఉన్నాయి, వాటిని 2000కు పెంచుతామని, అదే గ్రూప్ 3 1368 పోస్టులు ఉన్నాయి, అవి 3000కు పెంచుతారని చెప్పేసి భావించాం. కానీ ఒక్క పోస్టు కూడా పెంచకుండా అదే ఉన్నటువంటి పాత ఉద్యోగాలకే తేదీలు ప్రకటించింది. రేపు ఈ యొక్క ఎన్నికలు కూడా అయిపోయిన మరుక్షణమే, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఎంపీ ఎన్నికలు సంబంధించిన కోడ్ అయిపోయిన మరుక్షణమే, జూన్ 5వ తారీఖు నుంచి అశోక్ సార్ ఆ గ్రూప్2 ఉద్యోగాల పెంపు కోసం ఆమరణ నిరాహార దీక్ష అనే అంశాన్ని ముందు తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అలాగే జియో నెంబర్ 46 బాధితులకి దాదాపుగా 3000 మంది జియో నెంబర్ 46 బాధితులు ఇంకా రోడ్ల పైన తిరుగుతూ ఉన్నారు, వాళ్ళకి 3000 ఉద్యోగాలు వాళ్ళకి ఇప్పియాలా. మూడో పాయింట్, గురుకులాలకు సంబంధించి 9210 ఉద్యోగాలు గత గవర్నమెంట్ వేస్తే ఈ గవర్నమెంట్ ఎన్నికలలో లబ్ధి పొందాలని ఒక లక్ష్యంగా ఆ గురుకుల నియామక ప్రక్రియను గందరగోళానికి గురిచేసి ఒక డిసెండింగ్ ఆర్డర్లో డిగ్రీ కాలేజ్, జూనియర్ లెక్చరర్, తర్వాత పీజీటీ, తర్వాత టీజీటీ, ఇలా డిసెండింగ్ ఆర్డర్ నింపాల్సిన ఉద్యోగాలు అలా నింపకుండా మధ్యలో పీజీటీ నింపి, టీజీటీలు నింపి గందరగోళం చేసి 3000 ఉద్యోగాలని మిగిల్చుకుంది గవర్నమెంట్. కానీ సంపూర్ణంగా వాళ్ళ కోర్టులు, హైకోర్టులో కేసు నడుస్తుంది, హైకోర్టు కూడా తీర్పు చెప్పింది. తీర్పు ప్రకారం మీకు జూన్ 18వ తారీఖు నుండి ఫైనల్గా తీర్పు ఉన్నది. ఆ 18లోగానే గవర్నమెంట్ నిర్ణయం తీసుకొని, హైకోర్టు తీర్పు రాకముందే నిర్ణయం తీసుకొని ఇవాళ సంపూర్ణంగా 9210 ఉద్యోగాలు నింపాలన్న ఒక డిమాండ్ను, అంటే గురుకులాలలో 3000 ఉద్యోగాలు నింపియాలా, జియో నెంబర్ 46 బాధితులకు న్యాయం చేయాలా, గ్రూప్ 2 పోస్టులు పెంచి చేయాలి, తక్షణ కర్తవ్యాలు.
అలాగే 2 లక్షల ఉద్యోగాల ప్రణాళికను అమలు చేయించాలి. తప్పుడు క్వశ్చన్లు ఇవాళ ఎస్ఐ కానిస్టేబుల్ రాశారు, వాళ్ళు ఎంతమంది అంటే తప్పుడు క్వశ్చన్ల వల్ల కోట్ల కేసేశారు. ఎగ్జామ్ కరెక్ట్ రాసిండు, వాడికి మార్కులు సరిగ్గా వచ్చినాయి, కానీ క్వశ్చన్లు రాంగ్ ఆన్సర్స్ ఉన్నాయి. దానిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ఇవాళ కోర్టులో కేసు నడుస్తుంది. అలాంటి వాళ్ళకు బాధితుల పక్షాన నిలబడాలా? ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, దాదాపు 4-5 లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రభుత్వాన్ని నడిపేది ఎవరంటే అవుట్ సోర్సింగ్ విద్యార్థులే. మరి ప్రభుత్వాన్ని నడిపే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సంబంధించి ప్రభుత్వాలు ఘోరాతి ఘోరంగా దినసరి కూలీల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు, అడ్డా కూలీల కంటే తక్కువ వేతనాలు ఇస్తున్నారు. అడ్డా కూలి మీద పోతే 1000 రూపాయలు, ఇవాళ మినిమం 1000 రూపాయలు ఉందండి. కానీ ఇవాళ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఎంత ఉందంటే 15,600 రూపాయలు, 17,000 రూపాయలు, 22,000 రూపాయలు, ఇట్లా 3 స్టేజీలలో జీతాలు ఇచ్చుకుంటా అడ్డా కూలీల కంటే అధ్వానంగా చేసి రోజు 8 గంటలు ఖచ్చితంగా సాధారణ ప్రభుత్వ ఉద్యోగాలతో పోల్చినప్పుడు వీళ్ళని హీనాధీనంగా చూసుకుంటూ వివిధ రకాల వాళ్ళకు బయట వాళ్ళకు అప్పచెప్తూ వాళ్ళల్లో మళ్ళీ పర్సంటేజ్లు వాళ్ళకి ఇచ్చి సరైన వేతనాలు ఇవ్వకుండా 4-5 లక్షల మంది వల్ల గొడ్డు చాకరి చేయించుకుంటుంది గవర్నమెంట్. ఇలాంటి అంశాలన్నీ పైన నాకు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు ఇప్పియాలా, గవర్నమెంట్ ఉద్యోగాలు 2 లక్షలతో సమస్య పరిష్కారం కాదు. ఇవాళ 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, మరి 30 లక్షల మందికి ఉపాధి ప్రణాళిక కావాలా? ఇవాళ ఫార్మా రంగం ఉంది, ఇవాళ ఐటీ సెక్టర్ ఉంది. ఫార్మా రంగంలో ఐటీ సెక్టర్లో తెలంగాణ బిడ్డలకు స్థానం ఉందంటే ఎక్కడ స్థానం లేదు. 10% మంది కూడా ఐటీ సెక్టర్లో ఫార్మా రంగం తెలంగాణ బిడ్డలు పనిచేయడం లేదు. ఈ గవర్నమెంటే, ఈ కాంగ్రెస్ గవర్నమెంటే హామీ ఇచ్చింది స్థానికంగా ప్రైవేటు ఉద్యోగాల్లో స్థానిక కోట 75% ఇస్తామని వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు. ఆ 75% స్థానిక ఉద్యోగులు కనుక ఇప్పించగలిగితే తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుంది. ఇవన్నీ లక్ష్యాలు ఉన్నాయి, ఇవన్నీ బలమైన లక్ష్యాలు ఉన్నాయి. ఇక మేనిఫెస్టో పెట్టుకున్నా, ఇవాళ మేనిఫెస్టో కూడా మిగతా అభ్యర్థులు ఎవరు కూడా తయారు చేయలేదు. అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా నిరుద్యోగుల మేనిఫెస్టో అంటే తెలియని వాళ్ళు ఇవాళ ఎన్నికల పోటీ చేస్తున్నారు. నిరుద్యోగ వ్యవస్థ ఆరియంటలైజేషన్ అంటే తెలుసా మీకు పోటీ చేసే వాళ్ళకు? జోనల్ సిస్టమ్ అంటే తెలుసా మీకు పోటీ చేసే వాళ్ళకి? ఇప్పుడు 6 గంటల ఎందుకు పనిచేయొచ్చు తెలుసా మీకు? రాష్ట్రాయ ఉద్యోగాలకి, జిల్లా ఉద్యోగాలకి, జోనల్ ఉద్యోగాల తేడా తెలుసా మీకు? ఏ నోటిఫికేషన్లు ఏ పంచాయతీలో మీకు తెలుసా మీకు? ఏమి తెలియకుండా ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసి ఒక రాజకీయ పదవిగా మార్చే ప్రయత్నం జరుగుతుంది ఒక ఎమ్మెల్సీ ఎన్నికని. కానీ మీ అందరూ కూడా అనర్హులు. ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే వాళ్ళకి ఎవరికి కూడా అర్హత లేదు. మిగతా ఇండిపెండెంట్ల కన్నా కొంత సబ్జెక్టు పైన అవగాహన ఉంది, కానీ ప్రధాన పార్టీలకు వెళ్ళి పోటీ చేసే వాళ్ళు వాళ్ళు రాజకీయాల కోసమే వస్తున్నారు. ఇలాంటి వాళ్ళ దూరం పెట్టండి. ప్రశ్నించే గొంతుకలు కావాలి, అసెంబ్లీలో ప్రశ్నించే గొంతుకలు కావాలా? ఇవాళ అన్ని లక్ష్యాలు ఉన్నాయి, అన్ని అంశాలు ఉన్నాయి. నాకు ఎజెండా ఉంది, నాకు ప్రణాళిక ఉంది. ఒక ఎజెండాను కూడా రిలీజ్ చేశాను, ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాను. నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని మేనిఫెస్టో చేశాను. నిన్న నల్గొండ జిల్లా కేంద్రంలో నేను ర్యాలీ తీశాను. నామినేషన్ ర్యాలీ తీస్తే అధికార పార్టీ సభ్యుల కంటే కూడా 3 రెట్ల జనం నాకు వచ్చారు. అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ యొక్క కార్యకర్తలకు డబ్బులు ఇచ్చి మద్యం పోసి వాళ్ళ కార్యకర్తలు తెచ్చుకుంటే నాకు స్వచ్ఛందంగా రూపాయి ఖర్చు పెట్టకుండా నా ర్యాలీకి 5,000 మంది పైగా, నియర్ బై 10,000 వరకు నా ర్యాలీలు వచ్చారు. ఎన్జీ కాలేజీ నుంచి క్లాక్ టవర్ సెంటర్ వరకు ఎక్కడ గ్యాప్ లేకుండా కిక్కిరిసిపోయిన జనంతో నాకు ర్యాలీకి వచ్చారు విద్యార్థులు. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నేను విద్యార్థులలో ఎంత బలంగా ఉన్నాను, విద్యార్థులకు ఎంతమందికి నేను బోధన చేశాను, విద్యార్థుల తరఫున ఎన్నిసార్లు నేను కొట్లాడానో మీ ర్యాలీని బట్టి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్రెడీ గెలుపు అనేది డిక్లేర్ అయిపోయింది. కాబట్టి కంపల్సరీగా ప్రతి నిరుద్యోగి అశోక్ సార్ వెంట నడుస్తున్నాడు. ప్రతి ఊర్లో 50 మంది నా ఎంట ఉన్నారు. ప్రతి ఊర్లో కూడా నా ఓట్లు కూడా 40-50 ఓట్లే ఉన్నాయి. ఆ ప్రతి ఓటు కూడా నాకు పడుతుంది కంపల్సరీగా అని బ్రహ్మాండమైనటువంటి ఆ రిజల్ట్తో నేను రాబోతున్నాను. మొట్టమొదటిసారిగా గతంలో ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు సార్ పోటీ చేశారు, ఆయన నిరుద్యోగ తరఫున గెలిచారు. కాబట్టి నాగేశ్వరరావు సార్ లాంటి వాళ్ళు చట్టసభలో ఉండాలా ఉండిచ్చారు, కానీ డబ్బులమయంగా చేసి నాగేశ్వరరావు సార్ కూడా ఊడగొట్టారు. కానీ మరి ఈసారి అయితే నిరుద్యోగుల తరఫున బలంగా ఉన్నాను, కొన్ని 100,000 మంది పాఠం చెప్పాను కాబట్టి వాళ్ళంతా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎక్కడ లైబ్రరీ పోయినా, ఏ స్టడీ హాల్ పోయినా నాకు బ్రహ్మరథం పడుతున్నారు. విద్యార్థులంతా లేచి వచ్చి మీరు కంపల్సరీగా మీ మద్దతు తెలుపుతాం, ఒక్కొక్కరు 100 ఓట్లు వేపిస్తాం, మా ఊరు ఓట్లు మొత్తం వేపిస్తామని చెప్పేసిన వాళ్ళు నాకు భరోసా ఇస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. ర్యాలీ చూసిన తర్వాత నేను ఒక 10 సంవత్సరాల కాలంలో ఎంతమంది విద్యార్థులని, అంటే ఒక ఆస్తి అది, డబ్బులనే ఆస్తి కాదు, సమాజంలో ఒక మంచిని పెంచుకోవడం ఒక ఆస్తి, నేను అంత ఆస్తిని సంపాదించుకుని ఫీల్ అవుతున్నాను. కంపల్సరీ ప్రతి నిరుద్యోగి అశోక్ సార్ వెంట ఉంటాడు, నన్ను గెలిపిస్తాడు. గెలిపించిన తర్వాత ఆ నిరుద్యోగులను తన నా యొక్క భుజస్కంధాలపైన వాళ్ళని మోసి వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ముమ్మాటికి పనిచేస్తానని స్పష్టం చేయదలుచుకున్నాను.